విశ్వక్ సేన్ తీసిన సినిమాల్లో గామి మీద వచ్చినంత బజ్ మరే చిత్రం మీద రాలేదు. అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లోకెల్లా గామి ఎంతో ప్రత్యేకం. గామి టీజర్ ట్రైలర్ చూస్తే అసలు ఇది తెలుగు సినిమాయేనా అన్నట్టుగా ఉంటుంది. అంత క్వాలిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. గామి సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ టాక్ ట్విట్టర్లోకి వచ్చింది. సినిమా అదిరిపోయిందని, క్లాసిక్ అవుతుందని, ఆ విజువల్స్ ఏంట్రా బాబు అని అంత ఆశ్చర్యపోతున్నారు. చూస్తుంటే విశ్వక్ సేన్కు భారీ హిట్టు పడ్డట్టుగానే కనిపిస్తోంది. ఈ సినిమా అందరికీ ఎక్కుతుందా లేదా అన్నది చెప్పలేను, కానీ రెండోసారి కాస్త ఓపికతో చూస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది. స్టోరీ లైన్ అద్భుతంగా, బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లోని చివరి 30 నిమిషాలే కాపాడేస్తుంది అని ఓ నెటిజన్ అన్నాడు. విశ్వక్ సేన్ యాక్టింగ్ అఘోరాల ఎంట్రీ సీన్, టైటిల్ రివీల్, సౌండ్ డిజైన్ ఇలా అన్నీ బాగున్నాయని అంటున్నారు. గామి అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అందరినీ మెప్పిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది. అదొక్కటి పక్కన పెడితే టాప్ నాచ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. విశ్వక్, చాందిని ఇద్దరు చక్కగా నటించారని అంటున్నారు. ఇప్పుడే గామి సినిమా చూసా. ఇలాంటి స్టోరీ నమ్మి 5 ఏళ్ళు కష్టపడ్డ కార్తిక్కు హ్యాట్స్ ఆఫ్. విద్యాధర్ ఇలాంటి అవుట్పుట్ కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ టాప్ నాచ్లో ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేదని చెబుతున్నారు.